राष्ट्र क्रीडलను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో నూతన స్టేడియంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది। వివిధ క్రీడల కోసం ప్రత్యేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోంది। ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం ఇప్పటికే క్రీడాకారులకు అందుబాటులోకి రాగా తాజాగా ఫుట్బాల్ ఆటలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా టర్ఫ్ కోర్టును ఏర్పాటు చేస్తున్నారు। దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం। సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఫుట్బాల్ కోర్టు మంజూరు పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో ఇప్పటికే క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, హ్యాండ్బాల్, టైక్వాండో, జూడో, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు। తాజాగా ఫుట్బాల్ క్రీడాకారుల కోసం టర్ఫ్ కోర్ట్ నిర్మాణానికి కోటి 80 లక్షల రూపాయలు మంజూరయ్యాయి। ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి నిర్మాణాన్ని మొదలు పెడుతున్నట్టు సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి తెలిపారు। ఒక కోటి 80 లక్షల రూపాయలు మంజూరీ గావించుకుంటూ మరి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి। ఇమిడియట్ గా పిల్లలు ఆడుకోవడానికి, యూత్ ఆడుకోవడానికి, చిన్న చిన్న స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసుకోవడానికి, ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి ఒక ఫుట్బాల్ స్టేడియం కూడా అవసరాన్ని గుర్తించేసి మంజూరీ చేస్తం జరిగింది। మరి దానికి సంబంధించి ప్రొసీజర్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని టెండర్ కంప్లీట్ చేసుకొని ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసుకున్నాం। మరి వాళ్ళు ఇమిడియట్ గా పని స్టార్ట్ చేసి 30 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నారు। 30 రోజుల లోపల మన ఫుట్బాల్ స్టేడియాన్ని అందించే కార్యక్రమం మొదలు చేస్తున్నారు। అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ టర్ఫ్ కోర్ట్ నిర్మిస్తున్నారు। ఇప్పటివరకు హైదరాబాద్ లో మాత్రమే ఈ తరహా కోర్ట్ ఉండగా రెండవది ఇక్కడ నిర్మాణం అవుతోంది। జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు పలు చోట్ల ఉత్తమ ప్రతిభ చూపారు। దీంతో వీరికి అత్యున్నత శిక్షణ అందించేందుకు ఈ కోర్టు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఫుట్బాల్ కోచ్ సెక్రటరీ అక్బర్ తెలిపారు। మినిస్టర్ హరీశావు సార్ అనే సహకారంతో మాకు ఇలా సిద్ధిపేటలో ఫిఫా స్టాండర్డ్ టర్ఫ్ కోర్ట్ 45 డేస్ లో మాకు ఒక కొత్త టర్ఫ్ కోర్ట్ రాబోతున్నది సార్ కల నిజంగా మేము కంప్లీట్ చేస్తాము సార్ ఏమన్నారంటే మా పిల్లలు సిద్ధిపేట పిల్లలేమో స్టేట్ అండ్ నేషన్ కి ప్రెజెంట్ చేయాలని చెప్పారు అది ఖచ్చితంగా మేము అనే కల పూర్తి చేస్తాము ఇంకా ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు ఫుట్బాల్ కోర్ట్ తో పాటు మాకు గ్యాలరీస్ ఇంకేమో ఆఫీస్ రూమ్ టాయిలెట్స్ చేంజింగ్ రూమ్స్ అవి అన్నీ వస్తున్నాయి నిజంగా చాలా అదృష్టం వల్ల మేము ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో సెకండ్ టర్ఫ్ ఒకటేమో గచ్చిబౌలిలో ఉంది సెకండ్ ఇక్కడనే కావబోతున్నది। క్రీడాకారుల కోసం మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని స్థానిక క్రీడాకారులు చెబుతున్నారు। ఇప్పుడు టర్ఫ్ వల్ల మేము ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మా సిద్ధిపేట ఫుట్బాల్ అసోసియేషన్ అప్పటి నుంచి ఇంతకు ముందే చాలా వరకు చాలా ప్లేయర్స్ నేషనల్ కి ప్రజెంట్ అయినారు ఇప్పుడు టర్ఫ్ వచ్చింది కాబట్టి మేము మా నుంచి ఇంకా మా వంతు మేము ఇంకా అంటే కష్టపడి నేషనల్ కి లేకపోతే స్టేట్ కి ఆడే ఛాన్స్ తెచ్చుకుంటాం। టర్ఫ్ కోర్ట్ అందుబాటులోకి వస్తే తమకు మరింత శిక్షణ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు। నేను మంత్రి హరీష్ రావు గారికి ఎంతో కృతజ్ఞపడి ఉంటాను అనుకుంటున్నాం। మేము గేమ్ ఆడుతుండగా మధ్యలో వచ్చి అడగడం జరిగింది మీకు ఏం కావాలని ప్లేయర్స్ని మేము చెప్పడం జరిగింది మాకు ఒక టర్ఫ్ కోర్ట్ కావాలని దాంతో ఆ రోజే శాంక్షన్ చేయడం జరిగింది 1.8 క్రోర్స్ తో। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్।